సోదరా, మన పద్ధతి ఎంత సరళమైనదంటే కేవలం ఈ కారణం చేతనే ఒక్కొక్కసారి ప్రజలు దీని నిజమైన ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. దైవాన్ని ఉన్నదున్నట్లుగా గ్రహించక ప్రజలు తమ మనస్సుల్లో కృత్రిమంగా వాళ్ళ ఇష్ట అయిష్టాలకు అనుగుణంగా వివిధ రూపాల్లో సృష్టించుకొని దైవాన్ని పూర్తిగా మాయా యొక్క పొరల్లో కప్పేస్తున్నారు. వాళ్ళు దైవాన్ని ఆ విధంగానే ఆరాధించడం వలన వాళ్ళు కూడా ఆ మాయ పొరలచే కప్పబడిపోతూ ఉంటారు. మరొకలా చెప్పాలంటే మాయను స్థూలంగా ఆరాధించేవారుగా తయారవుతారు. ఈ సమయంలో ఎవరైనా వచ్చి వారికి వివరించడానికి ప్రయత్నిస్తే ఆయన మాయ చేస్తున్నాడని భావించి దూరంగా పారిపోతారు. ఈ మాయలోని వివిధ రంగుల్లో అప్పటికే కూరుకుపోయి వారి వారి రుచులకు అనుగుణంగా రంగురంగుల వస్తువులు అందించే మహాత్ములను వాళ్ళు బాగా ప్రశంసిస్తూ ఉంటారు. సాధారణంగా అందరూ చేసే పొరపాటేమిటంటే అతి ముఖ్యమైన వాస్తవాలపై ఏమాత్రం దృష్టి నిలపకుండా మోక్షమే లేని వారి దగ్గర మోక్షాన్ని కోరుతూ ఉంటారు. నిజానికి వారిలో చాలామందికి మోక్షం కావాలన్న సంకల్పమే అసలు ఉండదు. తమ ప్రాపంచిక ప్రయోజనాల కోసం ఈ దేవీ దేవతలను అంటిపెట్టుకుని ఉంటారు. దైవాన్ని ఆరాధించేవారు కూడా బహుకొద్ది మంది ఉండవచ్చు, కాని అది కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసమే. నిజానికి ఇటువంటి ఆధ్యాత్మిక శిక్షణకు వారు అర్హులు కారు, వారికంత శక్తి ఉండదు కూడా. వాస్తవానికి మనం ఏకత్వం వైపు పయనిస్తూ ఉంటే వాళ్ళు మరోవైపు భిన్నత్వం వైపు వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తద్వారా ఆలోచన ప్రవాహాన్ని అనేక భిన్న మార్గాల్లో మరలిస్తున్నారు. ఆ విధంగా పరిపరి విధాలుగా అన్వయించటం వలన ఆలోచనాశక్తి బలహీనమై చెల్లాచెదురై వారి సాక్షాత్కార ప్రయత్నాలు విఫలం కావడం జరుగుతుంది. వాళ్ల కోసం పడే శ్రమ వలన ఫలితం ఉండదని నాకు తెలుసు. కాబట్టి వారి మీద సమయాన్ని వృధా చేయటానికి బదులుగా నిజంగా తపిస్తున్న వారి ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ సమయాన్ని వినియోగించటం మంచిది.